ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులు ఈసీని కలిశారు. ఈసీని కలిసి ఈరోజు పోస్ట్ బ్యాలెట్ల గురించి కూడా కంప్లైంట్ చేశారు. ఏ రాష్ట్రంలోని లేని రూల్స్ ఏపీలోనే ఎందుకు పెడుతున్నారంటూ కూడా ప్రశ్నించారు. ఏపీలోనే ఆ మినహాయింపు ఎందుకు, ఈసీ నిర్ణయంపై పేరు నాని బృందం అభ్యంతరం వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో నిబంధనలను సడలిస్తూ సీఈఓ ప్రత్యేక గైడ్లైన్స్ ఇవ్వడం పట్ల వైసీపీ నేత పేర్ని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్లు కవర్లు 13A 13B నిబంధనలను పంపించారని తెలిపారు. గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంపు వేయాలని, స్టాంపు లేకపోయినా చేతితో రాయకపోయినా సరే ఆమోదించబోమని చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కొత్తగా అలా స్టాంపు వేయకపోయినా చేత్తో రాయకపోయినా సరే ఆమోదించాలని, ఒక్క ఏపీలోనే ఇలాంటి ఆమోదించాలని ఏపీలోనే చెప్పడం చాలా, అంటే ఇది కుట్రలు పన్నుతున్నట్టు అనిపిస్తుంది అంటూ కూడా చెప్పారు. దేశంలోనే ఏ రాష్ట్రంలోనే లేని నిబంధన ఏపీలోనే ఎందుకు తీసుకొచ్చారని కూడా ఈసీని ప్రశ్నించారు పేర్నాని గారు. కేంద్ర ఎన్నికల సంఘంలో లేని సడలింపులు ఇక్కడే ఎందుకు ఇచ్చారని పేర్నాని ప్రశ్నించారు. ఈసీ నిబంధనల వల్ల ఓటు రహస్యత ఉండదని అభిప్రాయపడ్డారు. ఒక పార్టీ కోరగానే ఇలాంటి గైడ్లైన్స్ ఎలా ఇస్తారని నిలదీశారు. ఎక్కడా లేని సర్క్యులర్ ఇవ్వడం ఎంతవరకు సమంజమని ఈసీని ప్రశ్నించారు. ఈ నిబంధనలపై పునరాలోచించాలని మేము ఈసీని కోరాము. కూటమి అడిగిన వెంటనే మీరు ఎలా ఒప్పుకుంటారంటూ కూడా, ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని నిబంధనలు అన్ని రాష్ట్రాల్లో ఎలా పాటిస్తున్నారో ఇక్కడ కూడా అలాగే పాటించండి, కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన గైడ్లైన్స్ని కాదని మీరు సొంతంగా కూటమి చెప్పారని వాళ్ళ నిర్ణయాలు మీరు పాటించడం ఏంటి అంటూ కూడా ఈసీని మేము ప్రశ్నించాము. ఈసీ మరి చూడాలి మేము మాకు ఎలాంటి సమాధానం ఇస్తుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, లేక చంద్రబాబు నాయుడికి లొంగిపోయి కూటమి చెప్పినట్లే ఉంటుందా అనేది మేము చూస్తాము, ఎదురు చూస్తాము ఈసీ ఎలాంటి సమాధానం ఇస్తుందంటూ పేర్నాని మీడియాతో వెల్లడించారు.